తెలుగు రాష్ట్రాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో యెల్లో హెచ్చరికను జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో 5 రోజుల పాటు కుండపోతలు వానలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే కోస్తా ఆంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడడం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశముందని తెలిపింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడ్డం కారణంగా ఏపీ అలాగే యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీనికి ఎఫెక్ట్తో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలోనూ చూసుకున్నట్లయితే కనుక వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇకపోతే ఇవాళ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, హన్నగుండ, మహబూబాబాద్, అదేవిధంగా జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇకపోతే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు సంబంధించి యెల్లో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.